లివర్ అని చెప్పి అంటే మనకు షుగర్ లేదు మనకి. ఫస్ట్ ఈ బాబా దేవపట్లో చదువుతాను నేను, గుడ్లు పడతాను అక్కడ షుగర్ ఆ షుగర్ అటాక్ అయిందని చేస్తున్నారు. అక్కడ ఏదో ప్రాబ్లం అయ్యర్ జాయిన్ అయింది, ఒక 3 మంత్స్ అయింది, 3 మంత్స్ అయింది. లాస్ట్ ఇయర్ నుంచి మన దగ్గర మనకు ఐడియా అనిపించిన వచ్చాను నేను బడికి వస్తాను సెలవులు ఏదో ఉండింది అక్కడ సాలిడ్ చేసి ఇక్కడ జరిపించిన మనకి చెప్పలే వాళ్ళు చెప్పింటే మనం ఏదైనా చెప్పింది జాగ్రత్త ఇబ్బంది ఉంది ఎప్పుడు వచ్చినా చెప్పాలా చెప్పాల్సి దానికి ఏం చేయాలని కూడా చెప్పుకుంటా అదే రెగ్యులర్గా వాడడం ఇన్సులిన్ కానీ రెగ్యులర్ వాడతాను అంటే ఇక్కడ జరగదు వాళ్ళు ఇర్రెగ్యులర్ చేస్తారు బాగానే ఉందిలే అని ఎలక్షన్ ఒక 2 రోజులు వాడతాను బాగానే ఉంటుంది సార్ మళ్ళీ బాగుందిలే అని ఒక ఇప్పుడు సెలవు నుంచి వాళ్ళ అవ్వాలి ఇంట్లో ఉన్నారు వాళ్ళు సరిగ్గా వాడేటాయి కదా మెయిన్ తల్లిదండ్రుల దగ్గర పెట్టుకుంటే సెలవుల తర్వాత స్కూల్కి రాలా పాప 2 రోజులు ఎట్లా సార్ మీరు విద్య బోధించే వాళ్ళు విద్యావంతులు కాబట్టి ఏదన్నా ప్రేయర్లు అవి ఉంటాయి కదా అందరూ ఒకసారి ఉన్నప్పుడు రెగ్యులర్గా వాళ్ళ గురించి అవునులే సార్ అంటే అయితే ప్రేయర్ చేసుకుంటాము అందరినీ కలిపి మార్నింగ్ ప్రేయర్ చేసుకుంటాం కదా అటువంటిప్పుడు ఏదన్నా నాలుగు మంచి ప్రాసెస్ కంటిన్యూ చేయండి ఒక 5 నిమిషాలు మంచి మానవుడి ఎట్లా ఉండాలి ఆరోగ్యం సీజనల్ డిసీజ్ వచ్చేటప్పుడు జాగ్రత్తగా చెప్పాలి. అదిగాక ఈ మధ్య కాలంలో ఈ ఫోన్లు సోషల్ మీడియా ఎక్కువ అయిపోయి దీని వల్ల కూడా బుక్కులు పక్కన పెట్టేసి ఫోన్ల మీదనే ఎక్కువ మేమైతే స్కూల్లో నిషేధించినాం స్కూల్ దగ్గర రారు స్కూల్ వరకు కానీ ఇళ్ళ దగ్గర కూడా స్కూల్ దాటిపోయినాక పిల్లలు పేరెంట్స్ వాళ్ళ కన్సల్ట్ చేసుకోలేకపోతారు ఒకసారి ఏది రాదు కదా సార్ ఇప్పుడు పొరపాటు మాడైపోయి నాకు ఏం చేయలేం కదా పొరపాటు ఎవరైనా సెల్ తెచ్చినా మేము పట్టుకొని వాడిని తేవద్దు ఇంకోసారి చెప్తున్నాం కానీ స్కూల్ వరకు రారు సెల్ అట్లాంటివి ఇళ్ళ అదిగాక ఈ జనరేషన్ ఎందుకు అర్థం కావడం వయసుతో సంబంధం లేకుండా రకరకాల ప్రశ్నలు కలవచ్చు.